హల్లెలూయా. కదా ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 9:6 ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని, అతనికి పేరు పెట్టబడును, ఆయనకు పేరు పెట్టబడును. కదా క్రిస్మస్ అంటే మనకి ఒక వరము ఇవ్వబడింది. ఎక్కడి నుండి? పరలోకం నుండి. ఒక వరముగా దేవుడే మానవుడిగా మన మధ్యలోకి దిగి వచ్చినాడు. యోహాను సువార్త 1:1 దాని తర్వాత 14 కూడా చదువుదాము. యోహాను సువార్త 1:14 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14 చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము ఏదైతే ఆది నుండి ఉన్నదో, ఏ వాక్యమైతే దేవుడై ఉన్నాడో, ఆ దేవుడు 2000 కిందట ఏమైనాడంట? శరీరధారి అయి, శరీరాన్ని దాల్చి శరీరధారి అయి, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్య నివసించిన ఆ గొప్ప దేవుని గుణలక్షణాలను యెషయా 9:6 మనం చూడొచ్చు. ఎట్లాంటి గుణలక్షణాలు కలిగిన వాడు, ఎట్లాంటి మహిమతో మన మధ్యలోకి వచ్చినాడు, ఏం చేయాలని వచ్చినాడు మనం ఇక్కడ చూడొచ్చు. మరొకసారి యెషయా 9:6 ఆదియందున్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, 2000 కిందట శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించినాడు, జీవించినాడు. ప్రజలైనని చూశారు, విన్నారు, తాకారు, మాట్లాడారు, ఆయన నుండి ఎన్నో విషయాలు పొందుకోగలిగినారు. అదే రక్షకుడు ఈరోజు సజీవుడై సమాధిని గెలిచి, సిలువను గెలిచి, మరణాన్ని గెలిచి, తిరిగి లేచి సింహాసనాసీనుడై కూర్చొనున్న ఆ దేవుని గుణలక్షణాలు ఈరోజు సజీవుడిగా ఉండి ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారిని అందరినీ ఆయన రక్షిస్తూ, కాపాడుతూ, ఆశీర్వదిస్తూ, స్వస్థపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మరలా రాబోతా ఉన్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారందరినీ ఆయనతో పాటు తీసుకెళ్ళడానికి, నిత్య జీవంలో ప్రవేశపెట్టడానికి, పరలోక రాజ్యాన్ని ఇయ్యడానికి ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. అయితే ఆయన గుణలక్షణాలు ఏంటో కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. అయితే యేసు ఎందు నువ్వు విశ్వాసం ఉంచితే ఏం పొందుకోగలుగుతావు? క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే, ఆది ఎందున్న దేవుడు, సర్వని సృష్టించిన దేవుడు, ఆయన వాక్కుతో సమస్తాన్ని తయారు చేసిన దేవుడు, ఆయన 2000 కిందట ఆయన పరలోకంలో ఎక్కడో ఆయన స్థానంలో ఉండకుండగా పరలోకాన్ని విడిచి మానవ రూపమెత్తినాడు. మానవ రూపమెత్తి కృపాసత్య సంపూర్ణుడిగా భూమిపైన 3.5 జీవించినాడు. ఓకే, యెషయా 9:6 మరొకసారి చదివి ఆయన గుణలక్షణాలను తెలుసుకుందాం ఒకసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన దేవుడై ఉన్నవాడు మానవునిగా కన్యకైన మరియ ద్వారా ఈ లోకానికి వచ్చి జన్మించి చదువునా. మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆయన భుజముల మీద ఏమున్నదంట? రాజ్యభారం ఉన్నది. చదువుమా. ఆశ్చర్యకరుడు, ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు. ఏం చేస్తాడు ఆయన? ఆశ్చర్యకార్యాలు. యేసుక్రీస్తు ప్రభు 2000 క్రిందట మానవుడిగా వచ్చి ఆయన చేసింది ఏంది? ఆశ్చర్యకార్యాలు చేసినాడు.
కదా. ఆశ్చర్యకార్యాలు ఎవరు చేయగలుగుతారు? ఒక మానవుని వలన సాధ్యమా ఆశ్చర్యకార్యాలు చేయడము? ఒక మానవుని వలన ఏదైనా సృష్టించడం సాధ్యమా? మానవునికి ఆ శక్తి ఉందా? లేదు. అయితే చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు ఏ మానవుడు చేయంది, ఎన్నడూ ఎప్పుడు ఏ మానవుని ద్వారా జరగనిది యేసు ప్రభు ద్వారా జరగడము మనం చదివినాము. బైబిల్లోనే కాదు చరిత్రలో కూడా చదువుతాం. ఈరోజు క్రీస్తు శకము అని చెప్పి చరిత్రను ఏం చేసినారు? డివైడ్ చేసినారు. ఎందుకనంటే ఆయన బైబిల్లోనే కాదు చరిత్రలోనూ ఉన్నాడు. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు బైబిల్లోనే ఉన్నాడు, అదొక కథ లేకుంటే అదొక సంఘటన, ఏదో మనిషి రాసిందని అనుకుంటారు. కానీ కాదు, చరిత్రను విడదీసిన దేవుడు, చరిత్రలో ఉన్నవాడు కదా. పాత డేట్స్ ఏమైనా తీసుకోవాలంటే ఏమని చెప్తారు? క్రీస్తు శకం అని చెప్తారు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు మునుపు అని చెప్తారు. ఎందుకు? క్రీస్తు వాస్తవంగా వచ్చి భూమిపైన బ్రతికినాడు, జీవించినాడు, ప్రజలు చూసినాడు కాబట్టి. సో ఆయన జీవితాన్ని శుద్ధంగా పరీక్షిస్తే, ఆయన జీవితాన్ని చూస్తే, ఆయనకి ప్రజలు ఇచ్చిన పేరు లేకుంటే పరలోకం ఇచ్చిన పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఎవరి జన్మదినాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నామనంటే ఆశ్చర్యకరుడైన వాడి జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. మానవులుగా మనము, ఆ తల్లి ఉంది కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె నాతో ఒక మాట చెప్పింది, నాన్న నా మనసులో అంత ఒకటే ఉంది, ఒకటే తలంపు, నాకు ఐదుగురు పిల్లలు ఉన్నారు కదా, ఈ ఐదుగురిని సెటిల్ చేసేదాకా నేను బ్రతికుండాలి, నేను బ్రతకాలి. ఎందుకంటే ఆమె భర్త 7 సంవత్సరాలుగా పక్షవాతం వచ్చి మంచాన పడిపోయినాడు. 7 సంవత్సరాలుగా ఒక అంగుళము జరగలేడు. ఆయన ఎన్నిసార్లు వెళ్ళి యేసు ప్రభు స్వస్థపరచగలుగుతాడయ్యా, స్వస్థత కొరకు నమ్ముతారా, ప్రార్థన చేస్తామంటే ఆయన ఏమంటాడు తెలుసా? నాకు అది నమ్మకం లేదు, డాక్టర్లు చెప్పినారు నేను ఈ పడకపైనే ఉంటాను, పడకపైనే చనిపోతాను, నాకు ప్రార్థన వద్దు అనేవాడు. ఎన్నోసార్లు అడిగినా కూడా ఆయన అనే మాట అదే, నన్ను మంచం పైన దేవుడు పండబెట్టిండంటే ఏదో ఉద్దేశం ఉంటుంది, నేను అట్లాగే చనిపోతాను, నేను బ్రతకను అనే ఆయన నోటితోనే ఆయన అంటూ ఉండేవాడు, ప్రార్థన కూడా కోరేవాడు కాదు. అయితే ఈ అమ్మగారు మాత్రము నాతో ఎప్పుడు ఒక మాట అంటుండేది, నాకు 5 పిల్లలు ఉన్నారు కదా, 5 సెటిల్ అయ్యి అందరు వివాహాలు చేసిన తర్వాతనే నేను ప్రభు సన్నిధికి వెళ్ళాల, ఎందుకంటే నా భర్త 7 సంవత్సరాలుగా మంచం పట్టేసిండు అని అన్న 3 నెలలకి నాకు ఒక ఫోన్ వచ్చింది. 3 నెలలు నేను వెళ్ళలేకపోయినాను. ఆమె కుమార్తె ఒక ఆమె ఫోన్ చేసి, అమ్మకు అస్సలు బాగలేదన్నా, డాక్టర్లు ఆమె 99% చనిపోయింది, 1% ప్రాణం ఉంది ఆమె లోపల, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్లో చేర్చినాము, 1 వారం కంటే ఎక్కువ బ్రతకదు, మ్యాక్సిమం 1 వారం బ్రతుకుంటూ ఉండొచ్చు, 1 వారం కంటే ఎక్కువ బ్రతకదని చెప్తున్నారని ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. నాకు చాలా ఆశ్చర్యమైంది. 3 నెలలు క్రిందట నేను కలిశాను, ఆమె అన్న మాట నాతో గుర్తొచ్చింది, నా 5 పిల్లలు వాళ్ళని సెటిల్ చేసిన తర్వాత, అందరి పెళ్లిళ్ళు చేసిన తర్వాతనే నన్ను దేవుడు తీసుకోవాలా, ఆ ఒక్కటి మాత్రం ఎప్పుడు నా కొరకు ప్రార్థన చేయను అనేది. ఆ మాట గుర్తొచ్చి చాలా దుఃఖం వేసి మరుసటి రోజు పోయినాను సాయంత్రం కలవడానికి. పోతే ఆ డాక్టర్ని అడుగుతున్నాడు, బెడ్ నంబర్ 60 అని చెప్పినాడు, 60వ బెడ్ మీద ఉంది ఆమె చూడండి పోయి అంటే, 60వ బెడ్ మీద పోయి చూస్తే ఆ మనిషి కాదు. నేను తిరుగుతా ఉన్నాను ఇంకా పక్కకు అటు ఇటు, నా స్నేహితుడు ఎదురుపడి అన్నాడు, అయ్యో అమ్మ 60వ బెడ్ మీదనే ఉంది, అక్కడే ఉంది, మీరు చూసిన బెడ్ అని పోయి చూస్తే అదే మనిషి, కానీ ఆమె కిడ్నీలు పనిచేయడం ఆగిపోయి ఆమె యూరిన్ అంటే శరీరంలో నీరు బయటికి పోవడం కాక అదంతా శరీరంలోకి వచ్చేసి ముఖము ఇంత పెద్దగా వాసిపోయింది. ఆమె కన్ను ఒక దిక్కు, ముక్కు ఒక దిక్కు, అది మనిషి ముఖంలాగా లేదు మొత్తం. ఆమె ఒక్కొక్క కాలు ఇంత లావైపోయింది. ఆమెను చూస్తూ ఉన్నప్పుడు అసలు ఆమెనే అని గుర్తుపట్టలేకపోయాను, ఇదేనా అమ్మ అన్నా అంటుంది, మనిషిలో ఏ స్పర్శ లేదు. అక్కడ నిలబడుకుని ఆమె అన్న మాటలు గుర్తొస్తా ఉండి, ప్రభా ఇంత భయంకరమైన స్థితిలో ఉంది ఈమె, ఎన్నో అవయవాలు అన్నీ పాడైపోయినాయి, ఈమె బ్రతుకుతుందా అనే ప్రశ్న ఒక మానవునిగా, ఒక మనిషిగా అక్కడ నిలబడితే ఎవరికైనా వస్తుంది, ఈమె బ్రతకడం సాధ్యమా అని. ఆమెను చూస్తూ అట్లా ఉన్నప్పుడు నా మనస్సులో ఒక్కొక్క ప్రేరేపణ ప్రభవిస్తూ ఉన్నాడు, ఏమన్నానంటే, ఈ రుగ్మత కంటే నేను పెద్దవాడను. ఇక్కడ రాయబడింది కదా, 2000 సంవత్సరాల కిందట మానవుడిగా వచ్చినవాడు యేసు ప్రభు ఆశ్చర్యకరుడు. చరిత్రలో ఎవరు చేయనన్ని అద్భుతాలు చేసినాడు.
చనిపోయిన వారిని లేపినాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు, నీటిపై నడిచినాడు, సముద్రాన్ని నిమ్మలం చేసినాడు. వాక్యంలో రాయబడింది ఆయన చేసిన ఆ 3.5 సంవత్సరాలలో ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా ఒక గ్రంథంలో రాస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి గ్రంథము కూడా సరిపోదంట. అంటే 3.5 సంవత్సరాలలో యేసు ప్రభు చేసిన పనులు, యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ లిఖితంగా ఒక గ్రంథంగా రాస్తే ప్రపంచంలో ఉన్న పుస్తకాలు కూడా సరిపోవంట. అన్ని కార్యాలు చేసినాడు. చరిత్రలో జీవించిన ఏ వ్యక్తి, ఏ మానవుడు అన్ని కార్యాలు చేయలేదు. హల్లెలూయా. నేను ఆశ్చర్యకరుణను, ఆయన ఆశ్చర్యకరుడు అనే మాట నా మనసుకు వచ్చింది. ఎందుకంటే అది కూడా ఇట్లాంటి క్రిస్మస్ సమయమే. ఇంకా కొన్ని రోజుల్లో క్రిస్మస్ జరుపుకునే టైంలో ఆమె అట్లా రోగగ్రస్తురాలు అయిపోయింది. అయితే క్రిస్మస్లో ఎన్నోసార్లు వాక్యాన్ని ప్రకటిస్తాము, వింటాము, ఆశ్చర్యకరుడు అనే మాట బలంగా మనసులో ఉండింది. అయితే ఎంతో కనికరము నా హృదయాన్ని నింపింది, ఎంతో భారం నా హృదయాన్ని నింపి ఆమె అన్న ఒకటే మాట పదే పదే నా మనస్సులో, నా 5 పిల్లలు బాగయ్యేదాక నాకేం కాకూడదు. అక్కడ పడక పక్కకున్న 3 అక్కడనే ఉన్నారు, వాళ్ళని చూస్తూ ఉంటే కనికరం నింపి నా హృదయాన్ని కన్నీటితో అక్కడ ప్రార్థన వచ్చింది, ప్రభా అని ఆమె మీద చేయిబెట్టి, యేసయ్యా నువ్వు ఆశ్చర్యకరుడు, ఈ కుటుంబానికి ఒక ఆశ్చర్యం అవసరము, ఒక అద్భుతం అవసరము, అద్భుతం చేయి ప్రభా. ఈ 5 పిల్లలు ఆమె కోరుకున్నట్టే అందరినీ ఆమె వివాహాలు చేసి సెటిల్ చేసేదాకా ఆమె పోవడానికి వీల్లేదు, కనికరించు అని ప్రార్థన చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్నీ చూపించినారు. నర్సు వచ్చింది, పిల్లలు చూపించినారు అన్ని రిపోర్ట్లు. ఆ రిపోర్ట్లలో కిడ్నీ ఇంత చిన్నగా అయిపోయింది. ఆ రిపోర్ట్లో స్కానింగ్లో దాంట్లో కిడ్నీ చిన్నగా అయిపోయింది, 2 కిడ్నీలు చిన్నగా అయిపోయి పనిచేయడం ఆగిపోయినాయి. డాక్టర్ రాత్రి ఇంకో డాక్టర్ చూసి చెప్పాడంట, ఇక కాదు అమ్మ బ్రతకదు, మీరంతా హోప్స్ వదులుకోండి, మీరు ఆశ వదులుకోండి అని చెప్పి వెళ్ళిపోయినాడు. ప్రార్థన అయిపోయింది. 3వ రోజు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఆ చెల్లి చెప్పింది నాకు, అన్న మీరు మరొకసారి హాస్పిటల్కి రండి అంటే, ఏమైందంటే, లేదన్న మీరే రావాలా, వచ్చి చూడండి అన్నది. 3వ రోజు పోయినాను. పోయేసరికి ఆమె రూపం ఆమెకు వచ్చేసింది. అయితే ఏమైందమ్మా అని ఆమె కూర్చొని ఇడ్లీ తింటూ నాతో మాట్లాడుతుంది నవ్వుతూ, అయ్యా వచ్చినవా, అయ్యా ప్రార్థన చేసినవా అని నవ్వుతుంది అని కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆ చెల్లి వచ్చి మళ్ళీ వేరే రిపోర్ట్స్ చూపించింది. అన్న మీరు ప్రార్థన చేసిన రోజు రాత్రి ఇంకొక డాక్టర్ గారు వచ్చారు, ఆయన అన్నాడు మరొకసారి మీకు స్కానింగ్ చేయండి అని చెప్తే, అన్ని స్కానింగ్లు చేస్తే అన్ని అవయవాలు నార్మల్గా ఉన్నాయి. చిన్నగా అయిపోయిన కిడ్నీలు ఏమైపోయినాయి, పెరిగి పెద్దదై కొత్త కిడ్నీలు వచ్చినాయి. శరీరం అంతా ఆ రోజు నుండి అన్న నీరు లీటర్లుగా బయటకు వెళ్ళడం మొదలైపోయింది. అమ్మ తింటుంది, నవ్వుతుంది, గుర్తుపడతా ఉంది, కోలుకుంది అని చెప్పినారు. మళ్ళీ ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అన్న, మీకు వీలైన ఒక 2-3 రోజుల్లో అంటే ఒక 6 రోజుల దాకా నేను వెళ్ళలేకపోయినాను, వేడే దగ్గర కూడికలకు వెళ్ళి వచ్చాను. వచ్చి 7వ రోజు పోతే ఆమె హాస్పిటల్లో లేదు. అయితే ఆ నర్స్ నడితే ఆమె ఏమన్నదంటే ఆమెను తీసుకెళ్ళిపోయినారు అన్నది. తీసుకెళ్ళిపోయినారంటే ఎట్లా తీసుకుపోయినారు, మోసుకుపోయినారా, నడిపించుకుంటూ పోయినారా, ఎట్లా తీసుకుపోయినారు? అది ఆశ్చర్యం వేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాను. ఇంటికి పోయి తలుపు కొట్టగానే ఆ అమ్మగారి తలుపు తెరిచి, అయ్యా రా అయ్యా రా అయ్యా వచ్చినవా అని కూర్చోబెట్టి, కాఫీ తాగుతావా టీ తాగుతావా అన్నది. నేనన్నా తెలుసు కదమ్మా ఎప్పుడు నేను ఏం తాగుతా అంటే, తెలుసు అయ్యా కాఫీ తాగుతావు అని చెప్పి కాఫీ తెచ్చి కూర్చోబెట్టి ఆమె దండం పెట్టి అంటా ఉంది, ఆ రోజు వచ్చి నన్ను బ్రతికించినందుకు వందనాలు అని. యూనో ఆ సంఘటన గుర్తొస్తే చాలా దుఃఖమవుతుంది. ఆమె అన్నది, అయ్యా నా పిల్లలకు ఎవరికి తెలియదు, నీతో ఎప్పుడు చెప్పేదాన్ని కదా, నా పిల్లలందరినీ సెటిల్ చేసేదాకా నేను పోవద్దని, నన్ను బ్రతికించినవయ్యా, ప్రార్థన చేసినందుకు వందనాలు అని చెప్పి మంచి కానుకిచ్చింది. పాపం ఇచ్చి ఆ టీ అన్ని పెట్టి భోజనాలు పెట్టి మరొకసారి ప్రార్థన చేయించుకుంది అని చెప్పి చివరిలో ఆమె ఏమన్నా తెలుసా, మన దేవుడు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. మీ పక్కవారితో చెప్పండి, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. అది ఎప్పుడు జరిగింది తెలుసా, 2001వ సంవత్సరంలో జరిగింది. అప్పుడు నన్ను గుర్తుపట్టలేదు, మీరు అంత బక్కగుండేవాడిని, స్టీఫెన్ కంటే బక్కగుండేవాడిని, సన్నగా ఉండేవాడిని. హల్లెలూయా. సన్నగా, చాలా సన్నగా ఉండేవాడిని. అయితే ఆ రోజు ఆ అద్భుతాన్ని చూసిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 10-15 రోజుల దాకా
రోగుల కొరకు ప్రార్థన చేయాలనేది భారం పెరిగింది. ఎందుకంటే ఒక కుటుంబం కన్నీరు దేవుడు తుడిచేసేటట్టు చేసినాడు. ఆ చనిపోయే వ్యక్తి 99% చనిపోయిన వ్యక్తిని ప్రభు తిరిగి లేపినాడు. ఈ రాత్రి ఏ దేవుడు నాకు సహాయం చేయగలుగుతాడా, ఎవరు నాకు మేలు చేయగలుగుతాడా, ఎవరు నా జీవితాన్ని బాగు చేయగలుగుతాడా, ఈ దరిద్రత నుండి విడిపించగలుగుతాడా, కన్నీటిని తుడిచివేయగలుగుతాడా అని అంటే, ఈరోజు నీకు ఒక శుభవార్త. అదేంటి? మన కొరకు 2000 సంవత్సరాల కిందట శరీరధారిగా పరలోకం నుండి మానవ రూపం ఎత్తి దిగొచ్చిన యేసు ప్రభు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరేంది? ఆశ్చర్యకరుడు. క్రిస్మస్ రోజు ఎవరు భూమి మీదకి వచ్చినాడు? ఆశ్చర్యకరుడైన దేవుడు భూమి మీదకి వచ్చినాడు నిన్ను నన్ను రక్షించడానికి, మతాన్ని స్థాపించడానికి కాదు, అంటే మానవుల మధ్యలో విభేదాలు తీసుకురావడానికి కాదు, ఆయన సృష్టించిన మానవుణ్ణి ఆయనే రక్షించుకోవడానికి పరలోకం నుండి దిగి వచ్చినాడు. ఆశ్చర్యకరుడు. మీ జీవితంలో ఎట్లాంటి ఆశ్చర్యము, ఎట్లాంటి అద్భుతము కావాలని లేక కోరుతున్నా, అద్భుతాలు జరుగుతాయా, దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తుంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఉండొచ్చు, ఇంట్లో కూర్చొని వింటూ ఉండవచ్చు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నీ కొరకై పరలోకం నుండి దేవుడై ఉన్న ఆయన మానవ రూపిగా, మానవ రూపం ఎత్తి ఒక కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చి ఆశ్చర్యకరుడిగా గుర్తింపబడ్డాడు. ఆయనని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్య కార్యాలు అనుభవించవచ్చు, అద్భుతాలను అనుభవించవచ్చు. హల్లెలూయా చెప్దామా ఒకసారి. హల్లెలూయా. ఒంగోలు దగ్గర ఒక గ్రామం ఉంది, చాలా లోపల చిన్న గ్రామం, దాదాపు ఒక 500 మంది 600 మంది ఉండొచ్చు ఆ గ్రామంలో. ఒక 10 సంవత్సరాల కిందట ఒక పాస్టర్ గారు ఒక చిన్న సంఘాన్ని అక్కడ స్థాపించి, అయ్యా మా ఊరికి మీరు వస్తే మా సంఘం ఎదుట ఇట్లనే ఒక చిన్న కూడిక పెట్టుకుంటానని పెట్టుకున్నాడు. ఇట్లాగే కొందరు 100 మంది వచ్చినారు, 200-300 మంది వచ్చి వాక్యం వింటా ఉన్నారు. వింటున్నప్పుడు అక్కడ చెప్తా ఉన్నాను, యేసు ప్రభు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన అని చెప్తా ఉంటే, కొంత దూరంలో ఒక గుడిసెలో ఒక అమ్మ కూర్చొని ఉంది. ఆమెకి 9 సంవత్సరాలుగా రక్తస్రావము, ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎంతో మందిని కలిసి ఎన్నో మందులు వాడి, బైబిల్లో ఉంది కదా ఒక స్త్రీ, అట్లాగే 3 సంవత్సరాలుగా అనుకుంటా ఆమెకి రక్తస్రావము, ఎన్నో ప్రదేశాలకు పోయింది, ఎన్నో ఆత్మీయ పనులు చేసింది, ఎన్నో చోట్లకి వెళ్ళి నాకు స్వస్థత కలుగుతుందేమో అని ఆశించింది, కానీ నిరుత్సాహమే ఆమెకు ఎదురైంది. ఆ రోజు వాక్యం వింటా ఉందంట, అంటే చాలా మంది బాగుపడి ముందుకొచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఒక ఆమె కుడికన్ను దెబ్బ తగిలి ఆ కుడికన్ను మొత్తం రంగు మారిపోయింది, లోపల మారిపోయి గుడ్డిదైపోయింది ఆమె. 6 సంవత్సరాలుగా కన్ను కనబడట్లేదు. అట్లాంటిది ఆ రోజు ప్రభు శక్తి ఆమె మీదకి దిగొచ్చి ఆ కన్ను కనబడడం మొదలైంది. ఆమె చూపు మొదలై ఆమె ముందుకొచ్చి చెప్తా ఉంది, నాకు కుడి కన్ను ఏసయ్య ఈరోజు బాగు చేశాడు, ఏసయ్య నన్ను స్వస్థపరిచాడని చెప్తా ఉంటే, అక్కడ దూరము ఇంట్లో కూర్చున్న ఆమె ఆమె అంటా ఉందంట, ఏసయ్య నువ్వు అక్కడ ఉన్న వాళ్ళని బాగు చేస్తా ఉన్నావు కదా, నువ్వు నిజంగా ఉన్నట్లయితే, నిజంగా నువ్వు దేవుడు అయితే నేను ఇంట్లో కూర్చొని ఉన్నాను, నేను ఇక్కడ కూర్చున్నా కూడా నన్ను ముట్టి బాగు చేయి ప్రభా, ఈ రుగ్మతతో నేను బాధపడతా ఉన్నాను, దుఃఖపడతా ఉన్నాను, నాకు విడుదల రావట్లేదు, ఆశ్చర్యము నాకు చేయి ప్రభా, అందరికీ చేస్తున్నావు అని అన్నప్పుడు ఒక వెలుగు ఆమె చూస్తుండగా ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ గుడిసెలో నుండి వెళ్ళి ఆమెను తాకడం ఆమె చూసింది. చూసి అదే క్షణము ఆమె రక్తస్రావం ఆగిపోయింది. వాక్యంలో చూస్తాం కదా, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ యేసు ప్రభు వస్త్రపు చెంగుని ముట్టిన వెంటనే ఆ క్షణమే ఆమె స్వస్థత పొందుకుందంట. ఆమె తెలిసింది ఆమె శరీరం మందు ప్రభు నన్ను బాగు చేశాడని. ఆ స్త్రీ పొద్దున మీటింగ్ అయిపోయి ఇంక వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు అక్కడ నిలబడి, అయ్యా మీతో మాట్లాడాలని చెప్పి ఆ సాక్ష్యాన్ని చెప్పింది. అయ్యా నేను ఇట్లా ప్రభుని బిడ్డను కూడా కాదు, ప్రభుని కూడా ఎప్పుడు నమ్మలేదు, ప్రభు గురించి కూడా ఎక్కువ వినలేదు, రాత్రి మీరు చెప్పిన సాక్ష్యం వింటా ఉన్నప్పుడు వెలుగు వచ్చి
నా ఇంట్లోనే నన్ను తాకింది. అయ్యా నిజముగా యేసయ్య ఆశ్చర్యకరుడు. ఆమెచ్చిన సాక్ష్యం ఏంది? నిజముగా యేసు ప్రభు ఆశ్చర్యకరుడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఎన్నోసార్లు చుట్టుపక్కల మీటింగ్ అవుతున్న గ్రౌండ్లోనే కాక చుట్టుపక్కల కూడా ఇండ్లలో నుండి స్వస్థతలు పొందుకొని ప్రజలు వచ్చి సాక్ష్యం చెప్పగలిగినారు. ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నా, ఇక్కడ లేకున్నా, నీ ఇంట్లో నువ్వు కూర్చొని వింటా ఉన్నా కూడా ఈ రాత్రి ఆశ్చర్య కార్యాలు చేసే యేసయ్య నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నీ కన్నీటిని తుడిసివేయాలని ఆశపడతా ఉన్నాడు. నీ దుఃఖ దినాలను సంతోష దినములుగా మార్చాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినాన ఈరోజు ఈ కూడికలో ఈ రకంగా మీతో ప్రభువుని గురించి పంచుకోవడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. అట్లాగే ఈరోజు దేవుడు మీకు అద్భుతాలు పొందుకోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరుడు ఆయన. హల్లెలూయా. మనకు అనుగ్రహింపబడిన దైవ కుమారుడు లేక మానవుడికి వచ్చిన దైవమై ఉన్న యేసు ప్రభు ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు. అనేక ఆశ్చర్య కార్యములు చేయడానికి ఆయన మన మధ్యలోకి వచ్చినాడు, చేసినాడు. వాక్యంలో చెప్తా ఉంది, హిబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మనం చదివితే, యేసు క్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడంట. అంటే నిన్న చేసిన కార్యాలు ఈరోజు చేయగలడు, ఈరోజు చేసిన రేపు చేయగలడు. ఆయన నిన్న ఆశ్చర్యకరుడుగా శరీరధారిగా వచ్చి జీవించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినట్లయితే ఆ రోజు చేసిన అదే ఆశ్చర్య కార్యాలు ఈరోజు నీ జీవితంలో చేయగలడు. ఆమేన్ కదా. ఈ రాత్రి ఒక కులాన్ని హెచ్చించడానికి, ఇంకో కులాన్ని తగ్గించడానికి కాదు, ఒక మతాన్ని హెచ్చించి దించడానికి కాదు. ఈరోజు ప్రేమించే ఆశ్చర్యాలు చేసే ఒక రక్షకుడు మనకున్నాడు. ఒక రక్షకుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనని పిలిస్తే చాలు, పలికి నీ పాపాలను క్షమించి నీ రోగములను తొలగించి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు. దాని తర్వాత ఆయన పేరేంటి? ఆయన ఆశ్చర్యకరుడు. అంతేగాక ఇంకేం చేస్తాడంట ఆయన? ఆలోచనకర్తలలో ఆయన ఆలోచన చెప్తాడంట. ఆలోచనకర్త. ఆలోచనకర్త అంటే అర్థం ఏంటి? ఆలోచన కర్చి దేని కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు? ఆలోచన చెప్పువాడి కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు కదా. నాకు ఒక బ్రదర్ తెలుసు, ఆయన స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడతా ఉంటాడు. చాలా డబ్బులు సంపాదించినాడు ఆయన, దాదాపు 34,000 కోట్లు సంపాదించినాడు. ఎంత, ఎన్ని సంఖ్యలు ఉంటాయి కదా? 9 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు కాదు, 34,000 కోట్లు సంపాదించినాడు ఆయన. అయితే ఆయనను కలిసిన ప్రతి ఒక్కరు ఆయనను అడిగేది ఏంటంటే, అయ్యా దేంట్లో డబ్బు పెట్టాలో ఒక చిన్న ఆలోచన చెప్పు, నేను కూడా ధనవంతుని అవుతాను. దేంట్లో డబ్బు పెట్టాలి, ఏ కంపెనీలో పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలని అడుగుతూ ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయన దాంట్లో ప్రావీణ్యుడు గనుక. అయితే ఆయన చెప్పిన వారు కూడా ఆయన ఎందులో దెబ్బలు పట్టమన్నాడో అందులో పెట్టి వాళ్ళు కూడా కోటీశ్వరులు అయినారు. అంటే ఒక మనిషికే ఆలోచన చెప్పి ఎదుటి వాని జీవితాన్ని మార్చే శక్తి ఉంటే, ఒక మనిషికే కదా స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి ఎట్లా సంపాదించాలో తెలిసిన అనుభవం ఉన్న ఒక వ్యక్తికే ఒక చిన్న ఆలోచన చెప్పి 100 మంది జీవితాలు మార్చినాడు ఆయన. వాళ్ళు కోటీశ్వరులు అయిపోయినారు. ఒక ఆయన చెప్పినాడంట, ఎంతున్నాయి నీ దగ్గర అంటే 10,000 ఉన్నాయి సార్ అంటే ఆయన చెప్పినాడంట, రాబోయే వారంలో ఈ పలానా కంపెనీ స్టాక్స్లోకి నువ్వు ఆ 10,000 పెట్టానాడంట. ఆ వ్యక్తి ఆ 10,000 పెట్టినాడు, 6 నెలల్లో అవి 30 కోట్లు అయినాయి. ఇవి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ ఒక మనిషి తన అనుభవంతో ఆలోచన చెప్తే ఎంతోమంది జీవితాలు దరిద్రులు ధనవంతులు అయిపోతే వాక్యంలో ఉంది. 2000 సంవత్సరాల కిందట శరీరధారిగా వచ్చిన ప్రభు పేరేంది? ఆలోచన కర్త. ఉన్నతమైన ఆలోచనలు ఇచ్చేవాడు. అమెరికాలో ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. దేవుడు ఆయనకి జ్ఞానాన్ని వరంగా ఇచ్చినాడు కదా. సొలొమోన్కి జ్ఞానం ఇచ్చినాడు కదా, అట్లాగా ఆ దైవ సేవకునికి, ఆ దేవుని భక్తునికి దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. అపారమైన జ్ఞానం. ఆయనతో ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఎట్లుంటారంటే ఒక సముద్రము మన లోపలికి వచ్చినట్టుగా ఉంటుంది, ఒక సముద్రంలో ఈత కొడుతున్నట్టుగా ఉంటుంది. ఆయన సంఘస్థురాలు ఒకసారి వచ్చి ఆయన దగ్గరికి చెప్పింది, అయ్యా నన్ను నా ఉద్యోగంలోకి వెళ్ళి తీసేశారు,
నాకు నలుగురు పిల్లలు నా భర్త చనిపోయినాడు చాలా సంవత్సరాలు అయిపోయింది ఉన్నది ఒక్క ఉద్యోగమే చాలా కష్టపడుతూ వాళ్ళని పోషిస్తూ ముందుకు తీసుకొస్తా పోయినాను కానీ నా భర్త చనిపోయిన తర్వాత ఈ ఉద్యోగం కూడా పోయింది ఆరు సంవత్సరాల తర్వాత నా ఉద్యోగం పోయింది చాలా కష్టంగా ఉంది పాస్టర్ గారు అని పోయి ఆయన దగ్గర నిలబడిందంట నిలబడి చెప్తా ఉంటే ఆ దైవ సేవకుడు ఏమన్నాడు తెలుసా ఆమెతో అమ్మా నీకు బాగా ఏం చేయడం వచ్చు అన్నాడంట నాకు బాగా బిస్కెట్లు చేయడం వచ్చు కదా బిస్కెట్స్ తెలుసు కదా బిస్కెట్స్ అందరం తింటా ఉంటాం గుడ్ డే బిస్కెట్ ఆ బిస్కెట్ ఈ బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ కదా నాకు బాగా బిస్కెట్ చేయడం వచ్చిందంటే ఆయన అన్నాడంట సరే అమ్మా నీ ఇంట్లో పిండి ఉందా సామాగ్రి ఉందా బిస్కెట్స్ చేయడానికంటే ఉందంటే ఆయన అన్నాడంట దాంట్లో ఎన్ని బిస్కెట్స్ అవుతాయో ఆ బిస్కెట్స్ చేసి నువ్వు పోయి ఎక్కడైతే నేను ఉద్యోగం నుండి తీసేసినారో అదే హోటల్కి పోయి అదే కంపెనీకి పోయి లేక అదే ప్లేస్కి పోయి వాళ్ళన్న అందరికీ ఆ బిస్కెట్లు పంచిపెట్టంటే ఆమె అన్నదంట నన్ను నిన్న తిట్టి తీసేసినారండి వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి నేను బిస్కెట్లు ఇవ్వడం ఏంటంటే ఆయన అన్నాడంట నేను దైవ సేవకున్న నమ్ముతే ఇది దేవుని ఆలోచన అని నువ్వు నమ్ముతే ప్రార్థన కాదు నేను చెప్పేది చెయ్యన్నాడంట సరే అయ్యగారు మీరు చెప్పినట్టు చేస్తానని ఆ బిస్కెట్స్లు అన్నీ తయారు చేస్తే ఒక 20 బిస్కెట్లో 24 బిస్కెట్లో 2 డజన్ బిస్కెట్స్ చేయగలిగింది ఆమె పోయి ప్రతి ఒక్కరికి ఇస్తే అందరు ఆశ్చర్యపోయినారంట నిన్ను తీసేసినాం కదమ్మా నువ్వు మళ్ళెందుకు వచ్చినావంటే 6 సంవత్సరాలు పనిచేసినాను కదండి ఉట్టిగానే వెళ్ళిపోవడం ఇష్టం లేదు మీ అందరికీ నేను చేసిన బిస్కెట్స్ ఇచ్చి వెళ్ళిపోదామని ఆశపడ్డాను ఈ తీసుకోండి అని అంటే దాంట్లో ఒక మేనేజర్ బిస్కెట్ దీన్ని అన్నాడంట చాలా బాగున్నాయమ్మా ఈ బిస్కెట్లు ఎంత బాగా చేసినావు నువ్వు రేపు మా పాప బర్త్డే ఉంది ఒక 4 డజన్ బిస్కెట్స్ చేసి తెస్తావా అన్నాడంట అయితే ఆమె అన్నదంట చేస్తానయ్య గారు అంటే ఇగో అమ్మా అడ్వాన్స్ అని $300 ఇచ్చినాడు ఆమెకు ఇస్తే పోయి తీసుకొని పోయి ఆ బర్త్డే పార్టీలో అందరికి ఇచ్చేసరికి తిన్న వాళ్ళందరికీ అది నచ్చి ఒకరి తర్వాత ఒకరు పది ఆర్డర్లు ఇచ్చినాడు 10 ఆర్డర్లు పోయి 100 ఆర్డర్లు అయినాయి 100 ఆర్డర్లు పోయి 1000 ఆర్డర్లు అయినాయి ఒక చిన్న కంపెనీ పెట్టేసింది ఆమె బిస్కెట్ కంపెనీ తర్వాత ఆ బిస్కెట్ కంపెనీలో 20 మందిని తీసుకొని 20 మందితో పని చేయించేది ఇప్పుడు అదే స్త్రీ అదే వ్యక్తి 3 సంవత్సరాల తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గరికి పోయింది పోయి అన్నాడంట నన్ను గుర్తుపట్టినారు ఆ పాస్టర్ గారు అంటే ఎవరమ్మా చెప్పు నువ్వు అనంట అమ్మ ఆ రోజు 3 సంవత్సరాల కిందట నా ఉద్యోగాన్ని కోల్పోయి మీ దగ్గరికి వచ్చినాను మీరు బిస్కెట్లు చేసి ఇవ్వనంటే అమ్మ గుర్తొచ్చినావు ఎట్లా ఉన్నావంటే అయ్యా ఆ రోజు మీరు చెప్పిన ఆలోచనను బట్టి దేవునికి వందనాలు ఈరోజు 200 మంది నా కింద పనిచేస్తా ఉన్నారు 10 స్థలాల్లో నా కంపెనీ ఉందని చెప్పినది ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేసింది ఇప్పుడు ఆమె కోటీశ్వరరాలు అమెరికాలో అనేక బేకరీలలో ఆమె చేసిన బిస్కెటే అమ్ముతారు వేరే బిస్కెట్లు తీసి పడేస్తారు ఆమె చేసింది అమ్ముతారు ఎందుకు అంత బాగున్నాయి ఒక ఆలోచన ఆలోచించు ఈ రాత్రి ప్రభుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఏసయ్య ఈ దరిద్రతలో ఈ కష్టాల్లో ఈ ఈర్కుల్లో ఈ ఇబ్బందుల్లో వీటి నుండి ఎట్లాగా బయటికి రావాలో నాకు అర్థమవుతలేదు ప్రభా నువ్వు ఆలోచన కడతావంట నువ్వు నన్ను కనికరించి నా జీవితంలో నీ ఆలోచన చెప్పి నన్ను నా శ్రమల నుండి విడిపించు ప్రభా అంటే ప్రభు నీకు ఆలోచన పుట్టిస్తాడు